నమస్కారం గురుగారు హరే కృష్ణ తల్లి గురుగారు మార్పు కోసమే ఓటింగ్ జరిగింది అనేది ఇందాక మీరు చెప్పారు ఒక పాయింట్ కానీ జగన్ గారు లాస్ట్ టైం ఒక ఇంటర్వ్యూ జరిగినప్పుడు కూడా ఆయనే స్వయంగా నేను చాలా పోర్ట్లు కట్టించడం జరిగింది ఇంత డెవలప్మెంట్ చేశాను ఇన్ని పోర్ట్లు కట్టించాను అని చెప్పేసి ఆయనే స్వయంగా చెప్పడం జరిగింది కొన్ని కట్టించారు కూడా దీనిపైన ఏమంటారు మీరు వాస్తవానికి అది ఏ ప్రభుత్వం అయినా అది కేంద్ర రాష్ట్ర లేకపోతే ఒక పార్టీ ఏ పార్టీ వాళ్ళైనా వాళ్ళకి అప్పగించిన బాధ్యతే రాష్ట్ర దేశాల అభివృద్ధి రక్షణ అమ్మకు అన్నం పెట్టి నేను మా అమ్మకు అన్నం పెట్టాను చూడండి కావాలి అని చెప్పడం ఎంత దోషమో మేము ఇది చేసాం అని చెప్పడం కూడా దోషం ఎందుకంటే అది చేయడం కోసమే నేను గుర్చిపెట్టాం అయితే దురదృష్టం ఏమిటంటే ఇప్పుడు ఒక వీడియో చూసాం ఆయన ఎవరో మరి ఆయన ఒక ఇంటర్వ్యూలో చాలా స్పష్టంగా చెప్తున్నారు ఈ పోర్టుల ద్వారా పెద్ద పెద్ద కంటైనర్లో ఏడు లక్షల కోట్లు ధనమే ఆయన తరలించాడని ఈయన నమస్తే లక్ష్మి గారు నమస్తే అండి ఓకే లోకేష్ గారు నిజంగా అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు అందరు నాయకులు వెళుతూ ఉంటారు ఏదో కార్యక్రమానికి వెళ్తూనే ఉంటారు పవన్ కళ్యాణ్ గారి కూడా చాలా పెద్ద బిగ్గెస్ట్ అవార్డు యూనివర్సిల్ అవార్డు ఏదో రాబోతుంది ఆయన సో వాటి పేపర్ ఇందులో ఈ పర్సన్ ఎవరైతే ఈ లెఫ్ట్ సైడ్ ఉన్నారో వారు నాకు తెలియదు మొత్తానికి వన్ పర్సెంట్ ఫం యూకే ఇంకొక ఆయన ఎవరో ఓకే వారి అభియోగం మరి అంటే వారు చాలా స్ట్రాంగ్ గా చెప్తున్నారు నీరు పాలం ఎరుగు నిజం దేవుడు ఎరుగని చెప్పారు ఆయన పోర్ట్లు కట్టించిన మాట వాస్తవమే ప్రజాధనంతో ప్రజల కోసం పోర్టులు కట్టించడం మంచిదే కానీ ఆ పోర్టుల ద్వారా ఏడు లక్షల కోట్ల ధనం క్యాష్ ఇతర దేశాలకి ఏడు కన్ ఏడు లక్షల కోట్ల ధనం తరలించబడిందని చెప్తున్నారు విత్ ప్రూఫ్స్ ఎవరి డబ్బులు అంటారు అవి ఒకవేళ ఆయన మాట అబద్ధమైతే ఆయన ఏమన్నా చేయమని కూడా చెప్తున్నాడు ఆయన ఎక్కడ డబ్బు ఎవరి డబ్బు అంతే కాబట్టి అది కాక ఒక వ్యక్తి ఎంతదనం ఇందాక మనం చెప్పుకున్నాం ఉప్పు చెప్పు ఏడు లక్షల కోట్లతో ఎన్ని కుటుంబాలను ఉద్ధరించచ్చు ఎంత అభివృద్ధి జరగచ్చు జరపచ్చు కానీ మనిషిలో ఉండేటువంటి లోభం ఎంత నాశనం ఎంత నష్టం చేస్తుంది కాబట్టి పోర్ట్లు ప్రజల అభివృద్ధిక లేకపోతే ఆయన చెప్పినట్లు కంటైనర్లు దేశాలు దాటించడానిక భగవంతుడు ఉన్నాడు ఖచ్చితంగా కర్మ యొక్క ప్రభావం మనం చూస్తాం ఎందుకంటే గుణమే ప్రధానంగా జీవించాలి అని చెప్పేటువంటి ధర్మంలో దేశంలో మనం బతుకుతున్నాం ఇందాక మనం ఇందాక చెప్పుకున్నదే మాకూరు జన యవ్వన గర్వం పదవి ధనము యవ్వనము జనము ఏది శాశ్వతం కాదు తండ్రి ఎలా వెళ్ళాడు తాత ఎలా వెళ్ళాడు బంధువులు ఎలా వెళ్ళారు మనం ఎలా వెళ్తాం కాబట్టి సంపాదించాలి కానీ ధనాన్ని కాదు శరీరం పడిపోయిన తర్వాత కూడా ఉండాలి ఒక వ్యక్తి అంత బాగా జీవించాలి మనం ఎవరు ఎవరు పెద్ద పెద్ద వాళ్ళ గురించి మాట్లాడుతున్నా శంకరాచార్యులు వారికి ఆస్తుందా రామానుజాచార్యులు వారికి ఏస్తుందా మధ్వాచారులు వల్లభాచారులు నింబార్కాచారులు ఇప్పుడు నల్లూరు సీతారామరావు ఆస్తి గురించి మనం డిస్కస్ చేస్తామా సావార్క రాస్తి గురించి మాట్లాడతామా త్యాగధనులు వాళ్ళు ధనవంతులే కానీ త్యాగమే ధనంగా కలిగిన వారు మరి ఏడు లక్షల కోట్ల ప్రజారధన దోచుకుని వెళ్ళి ఒక వ్యక్తి ఏం చేస్తాడు కాబట్టి వారి అభియోగం తప్పు అయితే మనం ఆనందపడదాం ఎందుకంటే ప్రజల సొమ్ము నష్టపోలేదు కాబట్టి కోరుకుందాం వారి మాట నిజమైతే ఆ డబ్బులు వెనక రావాలని రాష్ట్ర ప్రయోజనాలకు ఉపయోగపడాలని కోరుకుందాం ఎందుకంటే నేను ఎప్పుడు మనం చాలామంది మనం సోషల్ మీడియా ఆధారంగా వింటూ ఉన్నాం అంటే మనకు కొన్ని ఎవిడెన్స్లు అయితే జీవోల ద్వారా తెలుస్తాయి ఎంతెంత డబ్బులు ఏ దేవాలయాల నుంచి పట్టుకెళ్ళారు అని కొంచెం నేను కటుగా చెప్తాను ఎత్తుకెళ్ళారు అని చెప్తుంటాను ఎందుకంటే యూ డోంట్ హ్యావ్ రైట్ టు నో ఎప్పుడో ఒక రెండేళ్ల క్రితం ఏదో ఒక జూమ్ మీటింగ్ ఏదో ఛానల్లో ఎనీ గవర్నమెంట్ దట్ బి దిస్ ఆర్ దట్ ఎనీ గవర్నమెంట్ గవర్నమెంట్ ఈజ్ ఏ వాచ్ డాగ్ అన్నాను నేను ఇంకా వేరే వాళ్ళు ఉన్నారు ఆ కాన్వర్సేషన్లో వెంటనే ఆ పార్టీ కుక్క బౌ వచ్చాడు మమ్మల్ని కుక్క అంటాడు నువ్వు ఇవే అని మిగిలిన యాంకరు అందరూ సందాయించారు ఆయన నిన్నేం అనలేదు నాయన గవర్నమెంట్ అంటేనే అని చెప్పారు ఇంగ్లీష్లో అంతే ఆయన నిన్ను కుక్క అనలేదు కానీ ఇంకా మనసులో వాడు ప్రూవ్ చేసుకున్నాడు కుక్క అనేది వేరే కదా సో ఇలాగా ఇలాగా అసలు అదేదో మనము బాసు అనే ఫీలింగ్లో ఉన్నారు రాములు వారు రాజరికం కానీ ఆయనకి ఆ బాస ఫీలింగ్ లేదు ఇది ప్రజాస్వామ్యం అంతా బాస్ ఫీలింగులు చాలా చిత్రమైన ప్రజాస్వామ్యం కదా